హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్వామాలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగిందండి ఎస్ మీరు విన్నది నిజమే పుల్వామా ప్రదేశంలో ఒక పెద్ద ఎన్కౌంటర్ జరిగింది అక్కడ సెక్టార్లో అయితే వీళ్ళు జవాన్లు వెళ్తూ ఉన్నారు ఈలోపు ఎదురుగా ఆ లష్కరే తయబా మిలిటెంట్లు రావడం జరిగింది అయితే ఐదుగురు మిలిటెంట్స్ ఉన్నారు అయితే వాళ్ళు ఎదురుపడి కాల్పులు మొదలు పెట్టేశారు వెంటనే వీళ్ళు కూడా రంగంలోకి దిగి అటాక్ చేయడం మొదలెట్టేశారు ఈ అటాక్ కాస్త పూర్తిగా ఎన్కౌంటర్గా మారిపోయింది అదృష్టవశాత్తు ఐదుగురు మిలిటెంట్సు అక్కడికక్కడే వీళ్ళ కాల్పుల్లో చనిపోవడం అయితే జరిగింది అందులో ఒక కమాండర్ కూడా ఉన్నాడు అనే విషయం తెలుస్తోంది బట్ ఏదేమైనా చాలాసేపు ఈ ఎన్కౌంటర్ జరిగిందనే చెప్పాలి ఒకరికొకరు కాల్పులు చేసుకున్నారు అయితే దురదృష్టవశాత్తు ఇందులో మనకు సంబంధించిన ఒక జవాన్ కూడా వీరమరణం పొందారు ఆ జవాన్కు మనం శాల్యూట్ చేయాలి ఈ వీడియోని లైక్ చేయడం కానీ లేకపోతే కింద కామెంట్ చేయడం కానీ చేయండి జై జవాన్ అని చెప్పి సో అతని పేరు కూడా త్వరలోనే బయటికి వస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అతని పేరు లేకపోయినా జై జవాన్ అని అతనికి వీర మరణం పొందాలి అనే ఉద్దేశంతో మీరు కామెంట్ కూడా చేయండి బట్ ఏదేమైనా ఇవాళ ఒక పెద్ద ఎన్కౌంటర్ అయితే జరిగింది పుల్వామా సెక్టార్లో భారత్ దీనికి తగ్గ ప్రతీకారం అయితే తీర్చుకుంటుంది అండ్ అఫ్కోర్స్ ఎన్కౌంటర్ కూడా జరిగిన క్రమంలో ఐదుగురు మిలిటెంట్లని హతమార్చడం అయితే జరిగింది బట్ ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణత్యాగం చేయడానికైనా రెడీ అయిపోతారండి సో ప్రాణత్యాగం చేయడానికి రెడీ అయ్యాకే ఉగ్రవాదులుగా మారడం మొదలు పెడతారు కానీ మన జవాన్లలా కాదు వాళ్లకు ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్లకు ఉద్యోగం ఉంటుంది వాళ్లకు రకరకాల ఆలోచనలు వస్తాయి వాళ్లకు ఎదగాలి అని ఉంటుంది ఫ్యామిలీస్ బాగుండాలని ఉంటుంది ఎంత ఆర్మీలో చేరినంత మాత్రాన మీకు జీతాలు వస్తున్నాయి కదా మీరు కూడా ఉద్యోగమే కదా చేసేది అని అనడం సమంజసం కాదు వాళ్ళు చక్కగా ఉంటేనే అక్కడ పహార కాస్తుంటేనే మనం ఇక్కడ హాయిగా నిద్రపోగలుగుతున్నాం లేదంటే ఏ రాత్రి ఏ బాంబు వచ్చి ఏ దేశం మీద ఎలా పడ్డా కూడా దిక్కు ఉండదు అలాంటిది ఒక జవాన్ వీరమరణం పొందారు అతనికి సంబంధించి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి